ديبني ورملتو إلى لويا جكات شنطو تندني كويشي ماغمدي ستي موتي بس مايمدي ديبني ورملتو إلى لويا جكات شنطو تندني كويشي ماغمدي ستي موتي بس مايمدي سواغتم سما سواغتم منوچو سري كريست تياغ بلكي سواغتم سواغتم منوچو ديوني پاد پوجكو. Good morning my dear brothers and sisters. Good morning father. पिता पुत्र पवित्र आत्मा नाम मुना मन प्रभु अयन येसु क्रीस्तु कृपा सर्वेश्वरनी प्रेमा पवित्र आत्मा सहवासमु मी अंदरी तो उंडुनु गाका ప్రియమైన సహోదరి సహోదరులారా, రానున్న మెస్సయ దావీదు వంశం నుండి ఉద్భవిస్తాడని పూర్వవేదములో యావే ప్రభు యెషయా ప్రవక్త ద్వారా ప్రకటించున్నాడు, వాగ్దానం చేసున్నారు. మరి ఆ దావీదు వంశం గురించి, దావీదు వంశ ప్రాముఖ్యతను గురించి ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మనకు తెలియజేస్తున్నాయి. మరి ఆ దావీదు వంశమును చెందిన యోసేపు నుంచి ఆ యొక్క వాగ్దానం ఫలించింది. యోసేపు దావీదు కుమారుడైన యోసేపు, నీ ద్వారా లోకరక్షకుడు ఈ లోకానికి రానున్నాడు, నీ ద్వారా మరియ తల్లి ద్వారా ఆ లోకరక్షకుడు ఈ లోకానికి రానున్నాడని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మనకు తెలియజేస్తున్నవి. మరియ యోసేపులు దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఒప్పుకొని ఉన్నారు, దేవుని యొక్క ప్రణాళికను కొనసాగించడానికి ఒప్పుకొని ఉన్నారు. ఆ యోసేపుడు దావీదు వంశానికి చెందినవాడు, దావీదు కుమారుడు. మళ్ళా పూర్వవేదంలో చేసిన ప్రకటనలన్నీ కూడా, ఆ యొక్క వాగ్దానాలన్నీ కూడా దావీదు కుమారుడైన యోసేపు ద్వారా నెరవేరినవని మనకు అర్థమవుతుంది. వారిద్దరు కూడా మరియ యోసేపులు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారు, దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా జీవించారు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదిగో నేను ప్రభుదాసుడను, ఇదిగో నేను ప్రభుదాసురాలనని వారు ప్రకటించి దేవునితో సహకరించారు. కాబట్టి ఆ భగవంతుడు ఈ లోకానికి రాగలిగి ఉన్నాడు. మరి ఆ దైవ కుమారుడిని మనం స్వీకరించాలన్నా, ఆ దైవ కుమారుడు మన హృదయాల్లో జన్మించాలన్నా, మనం కూడా దేవునితో సహకరించాలి. దేవునితో సహకరించలేకపోతే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోతే మన జీవితంలో దేవుని యొక్క దీవెనలు మనం పొందలేము, ఆ దైవ కుమారుడు మన జీవితంలో జన్మించలేడు. కాబట్టి మనం కూడా ఆ మరియ యోసేపుల వలె దేవుని యొక్క చిత్తాన్ని ఎల్లప్పుడూ నెరవేర్చడానికి మనం సిద్ధంగా ఉండాలని ఈ యొక్క దివ్య బలిపూజలో మనకు ఆ ప్రభు నేర్పిస్తున్నారు. మరి ఈ యొక్క దివ్య బలిపూజలో పాల్గొనే ముందు మనం చేసిన తప్పిదాలను క్షమించమని ప్రభుని మనసారా వేడుకుందాము. మాపై పాలన జలము కురిపించు మా
నీ జీవజలము పోషించు మాపై పావన జలము పాపాంధకారముల పడి ఉంటిని మన్నింపు కోరి శరణల్తిని పాపాంధకారముల పడి ఉంటిని మన్నింపు కోరి శరణల్తిని క్షమించవా కరుణించవా క్షమించి కరుణించి దరిచేర్చవా క్షమించవా కరుణించవా క్షమించి కరుణించి దరిచేర్చవా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మళ్ళిత జీవమునకు చేర్చునుగాక ఏలిన వార దయ చూపండి ఏలిన వార దయ చూపండి ఏలిన వార దయ చూపండి దయ చూపండి క్రీస్తు దయ చూపండి క్రీస్తు దయ చూపండి క్రీస్తు దయ చూపండి దయ చూపండి ఏలిన వార దయ చూపండి ఏలిన వార దయ చూపండి ఏలిన వార దయ చూపండి దయ చూపండి పెంచుదాము ఓ ప్రభువా నీ వరప్రసాదములతో మా హృదయములను నింపమని ప్రార్థించుచున్నాము నీ దివ్య కుమారుని మనిషోతారమును దేవదూత సందేశం ద్వారా మేము తెలుసుకుంటే అతని శిలువ శ్రమల ఫలితముగా మేము అతని ఉత్థాన మహిమలో భాగస్థులమగునట్లు మమ్ము కరుణింపుము నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్. దేవుడు దావీదు కుటుంబమును కలకాలము సురక్షితముగా ఉంచును. మొదటి పట్టణము సామువేలు 2:1-5 మరియు 8-11 మరియు 16 దావీదు నగరమున సురక్షితముగా జీవించుచుండెను. ప్రభు అనుగ్రహం వలన ఇరుగు పొరుగు శత్రువులెవ్వరునూ అతన్ని బంధింపరే. అతడు నాతాను ప్రవక్తతో నేను దేవదారు ప్రసాదంలా వసించుచున్నాను. ప్రభు మందసము మాత్రము డేరాలో పడియున్నది అనెను. ప్రవక్త అతనితో నీవు నిశ్చయించుచున్న కార్యమును నెరవేర్చుము, ప్రభువు నీకు తోడైండును అని చెప్పెను. కానీ ఆ రాత్రియే ప్రభువు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము, నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా, కనుక నీవు నా సేవకుడమైన దావీదుతో సైన్యములకు అధిపతి అయిన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచింపుము, నీవు పొలమున గొర్రెలు కాచుకొనుచుండగా నేను నిన్ను కొనువచ్చి నా ప్రజలైన ఇజ్రాయేలీలకు నాయకునిని చేసితిని, నీవు శత్రువుల మీదికి పోవునప్పుడెల్లా నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని పరిమార్చితిని, భూమి మీది మహారాజులకు ఎంతటి ప్రఖ్యాతి కలుగునో నీకును
అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసితిని. ప్రజలైన ఇజ్రాయేలీయులకు ఒక స్థలము సిద్ధము చేసితిని, వారిని అట నెలకొల్పదను. నా జనులు తమ తావున సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతుల ఆధీనమున ఉంచినప్పటి వలె దుర్మార్గులగు శత్రువులు వారి మీదికిక వంటి కాలు మీద రారు. నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును. నేనే నీకొక మందిరము నిర్మింతును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నల మనును. నీ సింహాసనము నిత్యము నెలకొలియుండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆదిదేవుని అనంత ప్రేమకు ఆనవాలైన వాక్యం, తండ్రి దేవుని రక్షణ కార్యం తలదాచిన వాక్యం. ఆదిదేవుని అనంత ప్రేమకు ఆనవాలైన వాక్యం, తండ్రి దేవుని రక్షణ కార్యం తలదాచిన వాక్యం. పాపం ఎరుగని కన్యమయ్య గర్భాన వెలసిన వాక్యం, పాపం ఎరుగని కన్యమయ్య గర్భాన వెలసిన వాక్యం. పవిత్ర వాక్యం, పావన వాక్యం, అమృత అనంత వాక్యం, పవిత్ర వాక్యం, పావన వాక్యం, అమృత వాక్యం, అనంత వాక్యం. ఆదిదేవుని అనంత ప్రేమకు ఆనవాలైన వాక్యం. అపవాదిని గద్దించిన వాక్యం, అపరాధిని నిలదీసిన వాక్యం, అపవాదిని గద్దించిన వాక్యం, అపరాధిని నిలదీసిన వాక్యం, దొంగకు మోక్షమిచ్చిన వాక్యం, మృతులకు జీవం పోసిన వాక్యం, దొంగకు మోక్షమిచ్చిన వాక్యం, మృతులకు జీవం పోసిన వాక్యం. పవిత్ర వాక్యం, పావన వాక్యం, అమృత వాక్యం, అనంత వాక్యం. పవిత్ర వాక్యం, పావన వాక్యం, అమృత వాక్యం, అనంత వాక్యం. ఆదిదేవుని అనంత ప్రేమకు ఆనవాలైన వాక్యం, తండ్రి దేవుని రక్షణ కార్యం తలదాచిన వాక్యం. పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 16వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము వరకు. యుగ యుగములు గుప్తముగా ఉంచబడిన వరము పరమ రహస్యము ప్రత్యక్షపరచబడినది. సహోదరులారా, దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మీ విశ్వాసమును మీరు దృఢముగా నిలుచునట్లు చేయగలడు. నా సువార్తను అనుసరించియు, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటనను అనుసరించియు, గతమున యుగ యుగములు గుప్తముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన పరమ రహస్యమును అనుసరించియు. ఆయన అట్లు చేసెను. కానీ ఇప్పుడు ప్రవక్తల రచనల ద్వారా
అసత్యము ప్రత్యక్షము చేయబడినది. అందరను విశ్వసించి విధేయులగుటకు గాను నిత్యుడగు దేవుని ఆజ్ఞ చే నేడు అది అన్ని జాతులకును తెలియచేయబడినది. అద్వితీయుడును సర్వజ్ఞుడును అగు దేవునకు యేసుక్రీస్తు ద్వారా సర్వదా మహిమ కలుగునగాక. ఆమేన్. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువు మీకు మహిమ కలుగును గాక. లూకా సువార్తం 1:26-38 వరకు. ఆ కాలములో దేవుడు గాబ్రియేలు దూతను గలిలయా సీమ యందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక యొద్దకు పంపెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణులారా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది, ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదుని సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబేతమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్డాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మార్చపును నాకు జరుగునుగాక అనెను. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మార్చపు నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దేవదూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పూర్వవేదములో దేవుడు అబ్రహాముతోటి ఒక ఒప్పందం చేసి ఉన్నాడు, వాగ్దానం చేసి ఉన్నాడు. నీ నుండి ఒక మహాజాతి ఉద్భవిస్తుంది. ఆ జాతికి ఒక స్వదేశము, సొంత దేశము లభిస్తుంది. ఆ జాతి ద్వారా మానవాళ్ళందరికీ దేవుని ఆశీర్వాదము లభిస్తుంది. నీ నుండి ఎన్నికైన జాతి ద్వారా మానవాళ్ళందరికీ, ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ శుభవచనములు, ఆశీర్వాదాలు లభిస్తాయని పూర్వవేదములో యావే ప్రభు అబ్రహాముకి వాగ్దానం చేసినాడు. మన తండ్రి అయిన అబ్రహాముకే వాగ్దానం చేసినాడు. మరి ఆ దేవుని యొక్క వాగ్దాన ఫలము దావీదు వంశము నుండి నెరవేరుతుంది అని పూర్వవేదములు, ప్రవక్తలు కూడా ప్రకటించున్నారు. దేవుడు చేసిన ఆ యొక్క వాగ్దానము, అబ్రహాముకి ఇచ్చిన ఆ యొక్క వాగ్దానము మరి దావీదు వంశము నుండి నెరవేరుతుంది. దావీదు వంశస్థుడైన యోసేపు ద్వారా నెరవేరుతుందని మనకు ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు స్పష్టమవుతున్నాయి. అందుకే ఈనాటి మొదటి పట్టణంలో దావీదు రాజును గురించి,
ఆయన యొక్క వంశ ప్రాముఖ్యతను గురించి సామ్యూయేలు గ్రంథకర్త మనకు చక్కగా వివరిస్తున్నాడు. ఈనాటి మొదటి పట్టణంలో నా సమక్షమున నీ వంశము నీ రాజ్యము శాశ్వతముగాను సురక్షితముగా ఉండుతుంది, నీ సింహాసనము చిరకాలము స్థిరముగా ఉండును. నా సమక్షమున నీ వంశం అంటే దావీదుని యొక్క వంశము దేవుని యొక్క సమక్షమున శాశ్వతంగా ఉంటుందని, సురక్షితంగా ఉంటుందని, స్థిరంగా చిరకాలము కొనసాగుతుందని మరి ఈనాటి మొదటి పట్టణంలో మనం వింటున్నాము. అంతేకాకుండా యెషయా ప్రవక్త 7వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాము, యావే ప్రభు ఆహాజు రాజుకు ఒక గుర్తునిస్తున్నాడు, ఇమ్మానుయేలు గుర్తును ఇస్తున్నాడు. ప్రభు నీకు ఒక గుర్తును చూపించును, యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానము మనలో జీవిస్తుంది, దేవుని యొక్క వాగ్దానము మరి ఆ యువతి ద్వారా నెరవేరుతుందని కూడా యెషయా ప్రవక్త పూర్వవేదములో పలికి ఉన్నాడు. మరి నాటి సువార్తలో కూడా మనము యెషయా ప్రవక్త పలికిన ఆ యొక్క యువతిని గురించి మనం వింటున్నాము. యెషయా ప్రవక్త ద్వారా యావే ప్రభు తెలియజే ఒక యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె ఒక కుమారుని గారని పూర్వవేదంలోనే ప్రకటించబడి ఉంది, వాగ్దానం చేయబడి ఉంది. మరి యెషయా ప్రవక్త పలికిన ఆ యువతి ఎవరు కాదు, ఆమె మరియమ్మ అని ఈనాటి సువార్తికుడు మనకు స్పష్టం చేస్తున్నాడు. మరి ఈ యొక్క విషయాన్నే గాబ్రియేలు దూత, దేవుడు చేత పంపబడిన గాబ్రియేలు దూత ద్వారా మరియమ్మతకు ఈ యొక్క విషయము తెలియపరచబడింది. అందుకే గాబ్రియేలుతో దేవదేవతలకు వెళ్ళి, అనుగ్రహ పరిపూర్ణులారా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు, నీవు ఇదిగో నీవు గర్భము ధరించి మా కుమారుని కనెదవు, ఇదిగో నీవు గర్భము ధరించి పవిత్రాత్మ శక్తి చేత మహోన్నతుని శక్తి చేత నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనెదవు, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టదవు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థము. పూర్వవేదంలో కూడా మరి యువతి గర్భవతి ఆమె ఒక కుమారుని గారును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టేదారు అని చెప్పిన విషయం మరొకసారి ఈనాటి సువార్తలో గాబ్రియేలు దూత ద్వారా స్పష్టమవుతుంది. మరియ తల్లికి ఆ యొక్క విషయాన్ని గాబ్రియేలు దూత ద్వారా దేవుడు మరొకసారి తెలియజేస్తున్నాడు. మరి ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకు అప్పగిస్తాడు. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు, తండ్రి అయిన దావీదుని గురించి పూర్వవేదంలోనే చెప్పబడి ఉంది, దావీదు రాజ్యం కొనసాగించబడుతుంది, చిరకాలము శాశ్వతంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుందని చెప్పబడింది. మరి ఆ దావీదు రాజ్యమునకు మరి తండ్రి అయిన దేవుడు దావీదు రాజ్యాన్ని మరి ఆ యేసు ప్రభుకి రానున్న మెస్సయాకు అప్పగిస్తాడని కూడా మనం వింటున్నాము. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదని కూడా గాబ్రియేలు దూత స్పష్టంగా మరి తెలియజేస్తున్నాడు ఈనాటి సువార్తలో. ఇలా దేవుడు తన యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి, పూర్వవేదంలో చేసిన ఆ యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి మరియ యోసేపులను ఎన్నుకోవటం ఈనాటి సువార్తలు మనం చూస్తున్నాము. మరియ యోసేపులను ప్రత్యేక విధంగా ఎన్నుకున్నాడు దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చడానికి, దేవుడు చేసిన ప్రణాళికను నెరవేర్చడానికి, పూర్వవేదంలో ప్రవక్తలు ప్రకటించిన ప్రవచనాలు నెరవేర్చడానికి ఈనాటి సువార్తలోని మరియ యోసేపుల ద్వారా నెరవేరింది. దేవుడు వారిని ఇద్దరిని కూడా ఎన్నుకొని ఉన్నారు. ముందుగా వీరిద్దరు కూడా కొంత కలవరం చెందారు. మరియను ఎన్నుకున్నప్పుడు, యోసేపును దేవుడు ఎన్నుకున్నప్పుడు మరి వారిద్దరు కూడా కలవరం చెందారు, ఆందోళన చెందారు, భయపడ్డారు. మీది ఎలా సాధ్యమవుతుందని వారు ఆందోళన చెందారు, అనుమానించారు. మరియ ఈ విధముగా, నేను పురుషుని ఎరగను కదా, ఇది ఎలా సంభవిస్తుంది, నేను గర్భం ధరించడం ఎలా సంభవించింది అని ఆశ్చర్యం చెందింది, ఆందోళన చెందింది. బహుశా ఎంతగానో బాధపడి ఉంటుంది, ఎందుకంటే మోషే చట్ట ప్రకారము మరి అలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపించేవారు. మరి అలా ఎంతో విధాలుగా అవమానాలకు గురి అయి ఉండవచ్చు. బహుశా మరియ తల్లి ఎంతో ఆందోళనకు గురి అయి ఉండవచ్చు. ఆ సమయంలో గర్భం ధరించింది కాబట్టి ఆమె ఎంతగానో ఆందోళన గరి ఉండవచ్చు. అందుకొద్దే ఆందోళన చెందింది, మరి ఆవేదన చెందిందని కూడా పవిత్ర గ్రంథం మనకు తెలియజేస్తుంది. అలాగే యోసేపు కూడా ఆందోళన చెందాడు, ఆవేదన చెందాడు. మేము ఇరువురము కాపురం చేయలేదు కదా, ఇది ఎలా సాధ్యమైంది, మరి ఎలా గర్భం ధరించిందని ఆయన కూడా అనుమానించాడు. అనుమానించి రహస్యంగా మరియను పరితపించదలుచుకొని ఉన్నాడు. తనలో తాను ఈ విధముగా ఆలోచిస్తున్నప్పుడు మరి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో మరి దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. మరి దేవుడు వారి యొక్క సందేహాలన్నిటిని కూడా రూపుమాపాడు. వాళ్ళు ఉన్న అనుమానాలన్నిటిని, వాళ్ళు ఉన్న డౌట్స్ అన్నిటిని కూడా తొలగించి, ఇది దేవుని యొక్క చిత్తము, మీ యొక్క చిత్తము కాదు, ఇది దేవుని యొక్క అనుగ్రహము, మానవుల యొక్క శ్రమ కాదు, మానవుల కృప కాదు, దేవుని కృప ద్వారా ఈ కార్యం జరగబోతుందని మరి దేవుడు వారికి కల దూత ద్వారా కల్లో కనిపించి ఆ యొక్క విషయాన్ని
తెలియజేసినాడు. అంతటా మరియమ్మ ఈ విధముగా పలికింది, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట ప్రకారమే నాకు జరుగునుగాక. అలాగే మరి యోసేపు కూడా, ఇదిగో నేను దేవుని యొక్క సేవకుడను, నేను ప్రభు సేవకుడను, నీ మాట ప్రకారమే నాకు జరుగునుగాక అని వారిద్దరు కూడా మరియ యోసేపులు దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించారు. దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించారు. దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకొని ఉన్నారు. దైవ చిత్తానికి పూర్తిగా సమర్పించుకున్నారు. వారిలో ఉన్న అనుమానాలన్నీ కూడా తొలగిపోయాయి. వాళ్ళలో ఉన్న డౌట్స్ అన్నిటి తొలగించి, వాళ్ళలో ఉన్న ఆ యొక్క బాధలన్నిటి తొలగించుకొని నిశ్చితంగా ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి వారిరువురు కూడా ఒప్పుకొని ఉన్నారు. ఇలా మరియ యోసేపులు ఇద్దరు కూడా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి తమ సమ్మతాన్ని వెల్లడించారు, తమ అంగీకారాన్ని వెల్లడించారు. వారిరువురు కూడా దేవునితో సహకరించి దేవుని కార్యాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి ఒప్పుకున్నారు. అలా ఒప్పుకున్నారు కాబట్టి ఈరోజు ఆ దైవ కుమారుడు లోక రక్షకుడు మనకు రాగలిగి ఉన్నాడు. అలానాడు మరియ యోసేపులు దేవుని యొక్క ప్రణాళికను ఒప్పుకోలేకపోయినట్టుది, వారు దేవునితో సహకరించలేకపోయినట్టుది, ఈరోజు మనకు ఆ లోక రక్షకుడు ఉండేవాడు కాదు. అందుకు వారిరువురు ఒప్పుకున్నారు కాబట్టి, దేవునితో సహకరించారు కాబట్టి, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చారు కాబట్టి నేడు మనకు లోక రక్షకుడు లభించగలిగి ఉన్నాడు. ఆ లోక రక్షణ దీవెనలోనే మనం జీవిస్తున్నాము. ఆ దైవ కుమారుని యొక్క అనుగ్రహాలను మనం పొందుతున్నాము. మరి యొక్క ఆగమన కాలంలో చివరి రోజులో ఉన్నాము. ఈరోజు ఆగమన కాలంలోని 4వ ఆదివారంలో మరి ఉన్నాము. ఆ లోక రక్షకుని యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడటానికి మనం సిద్ధమవుతున్నాము. త్వరలో మనము ప్రభు యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడబోతున్నాము. మరి నిజముగా ఆ యొక్క జన్మదినోత్సవాన్ని యోగ్యంగా కొనియాడాలన్నా, ఆ ప్రభు మన హృదయంలోకి జన్మించాలన్నా మరి మనం కూడా యోగ్యముగా ఉండాలి. మనం కూడా దేవునితో సహకరించాలి. మనం కూడా దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి. మరియ యోసేపులు ఏ విధంగా తెలియజేసి, ఇదిగో నేను ప్రభు దాసులను, ఇదిగో నేను ప్రభు దాసులను, నీ మాట ప్రకారమే జరుగునుగా కానీ దేవునితో ఏ విధంగా సహకరించారో మరి మనం కూడా దేవునితో సహకరించాలి. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జీవించాలి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ భగవంతుడు మన జీవితంలో ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనలో జన్మించాలన్నా మనం కూడా ఆ ప్రభు యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి. మరి తయారుగా ఉండాలి. కేవలం మన పశువుల పాకాలను మరి డెకరేషన్ చేసుకోవడం సరిపోదు. పశువుల పాకాలను మనం అలంకరించుకోవటం సరిపోదు. మరి మనం అలంకరించుకోవాల్సింది మన హృదయాలను, మన జీవితాలను, మన కుటుంబములను మనం అలంకరించుకోవాలి. మన హృదయమని పశువుల పాకాన్ని మనం అలంకరించుకొని ఆ చిన్నారి బాలయేసుని మన హృదయంలోకి ఆహ్వానించాలి. అదే మనము దేవునితో సహకరించడం అంటే, మన హృదయాన్ని అలంకరించుకొని ఆ ప్రభుని స్వీకరించాలి. ఆ ప్రభుని యోగ్యముగా మన హృదయంలో జన్మించే విధముగా మనం తయారుగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఈ ఆగమన కాలంలోని చివరి రోజులో మన తల్లి అని తెలుసబా మనకు ఈ యొక్క విషయాల గురించి మనకు తెలియజే. మీరు ప్రభు త్వరలో రానున్నాడు. ప్రభు యొక్క జన్మ దినోత్సవాన్ని త్వరలో జరుపుకోబోతున్నాము కాబట్టి అందులోకి మీరు యోగ్యులుగా ఉండండి, తయారుగా ఉండండి, సిద్ధంగా ఉండండి. కేవలం బహిరంగంగా మీ ఇళ్లను శుభ్రం చేసుకోవడం సరిపోదు. కేవలం బహిరంగంగా పశువుల పాకలను మనం, క్రిబ్బులను మనం తయారు చేసుకోవడం సరిపోదు. మీ హృదయం అనే క్రిబ్ మీ హృదయం అనే పశువుల పాక పరిశుభ్రంగా ఉండాలి, శుద్ధీకరించబడాలి. దాన్ని మనం అలంకరించుకోవాలి ప్రభుని యోగ్యంగా స్వీకరించడానికి, ప్రభు ఆ మన హృదయంలో జన్మించడానికి మనం సిద్ధంగా ఉండాలని ఈ చివరి రోజుల్లో మన తల్లి అని తెలుసా మనకు తెలియజేసింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆ ప్రభు యొక్క జన్మ దినోత్సవాన్ని కొనియాడుతున్న సిద్ధమవుతున్న ఈ తరుణంలో మన హృదయాలు యోగ్యముగా ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. మన జీవితాలు ఎలాంటి పాప కలంకం లేకుండా మరియ నిష్కలంక హృదయ మాత అంటున్నాము. మరియ నిష్కలంక మాత, ఆమెలో ఎలాంటి పాప కలంకం లేదు కాబట్టి ఆమె దేవుని యొక్క మందసమైంది. దేవుడు ఆమె హృదయంలో తన యొక్క నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క వాక్కు మరియ తల్లి గర్భంలో క్రీస్తు శరీరంగా మారింది. మరి మన హృదయాలు కూడా నిష్కలంకంగా ఉంటేనే ఆ యేసు ప్రభు మన హృదయంలో జన్మిస్తాడు. ఆ దేవుడు మన హృదయంలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అప్పుడే మన హృదయాలు కూడా దేవుని యొక్క మందసంగా రూపొందుతుంటాయి. ఏ విధంగా మరియ దైవ మందసమైందో, మరియ తల్లి గర్భంలో మరి యేసు ప్రభు ఏ విధంగా జీవించాడో, మరి మన హృదయంలో కూడా దేవుని ప్రభు జీవించాలంటే మన హృదయాలు నిష్కలంకంగా పవిత్రంగా ఉండాలి. అలాంటి నిష్కలంకమైన పవిత్రమైన హృదయాన్ని మనకు ప్రసాదించమని ఈ యొక్క దివ్య బలిపూజలో వేడుకుందాము. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.
ఇప్పుడు మన యొక్క విశ్వాసాన్ని వెల్లడించుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము. అతని యొక్క యక్షతుడును మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరి నుండి పుట్టెను, పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధులు వచ్చబడను, పరలోకం ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేరుకు వచ్చును. పవిత్రాత్మ విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం నివసించున్నాను. పాపముల మన్నింపు నివసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం నివసించున్నాను. నిత్య జీవం నివసించున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు కుమారుడు యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించడకు భయపడవలదు, ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం గర్భము ధరించినది అని పలికిన ఆ దేవాది దేవుడు ప్రతి వారి కోరికలను ప్రార్థనలను ఆలకించడకు సంసిద్ధులై ఉన్నారు. కావున మన విన్నపాలను తెలుపుచు మన సారా వేడుకుందాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, మా పావన జనకులైన ఫ్రాంచిస్ పాపు గారిని, మా పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, కన్యాశ్రీలను, ఉపదేశులను దీవించి తిరుసభలో అధికముగా ఆశీర్వదింపబడినట్లు కృప చేయమని వేడుకొనుచున్నాము. ప్రభు, కన్య మరియా ఎడల భక్తి భావం కలిగి రక్షకుని మాత అని గుర్తెరిగి ఆ తల్లి మాతృత్వంలో మేమును ధన్యుల మగునట్టును ఆమె సహాయమున మీకు అనుగ్రహించి కాపాడమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభు, క్రీస్తు జయంతిని జరుపుకొనుటకు మా హృదయాలను సిద్ధపరచుకొని ఆత్మీయ మేలులతో మమ్మందరినీ నింపి కావలసిన సహాయాన్ని అందించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, ఎన్నో ఆశలతో మీ ముందు చేతులు చాచి వచ్చి ఉన్నాము. మా కష్టకాలములలో అండగా ఉండి, నిరాశలో ఓదార్పుగా ఉండి, మీ ప్రేమను మాకు అందించి కాచి కాపాడమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, ఈ యొక్క ఆగమన కాలంలో చివరి రోజులలో కేవలం పశుల పాకలను, ఇండ్లను, గృహాలను శుద్ధీకరించడం మాత్రమే కాకుండా మా హృదయాలను శుద్ధీకరించుకొని మా హృదయమనే పశుల పాకను అలంకరించుకొని ఆ చిన్నారి బాలయేసును నిండు మనసుతోటి స్వీకరించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని వేడుకొనుచున్నాము. ఇప్పుడు మన సొంత అవసరాల కోసం మన మనసులో విన్నవించుకుందాము. ప్రార్థించుదము. కృపానిధి అయిన ఓ సర్వేశ్వర, మీ కృప అపారమైనది. మీరు నమ్మిన వారి యొక్క దయచూపుటయు కనికరించుటయు కావలసిన సహాయం అందించే వారు మీరే. మీ అందరి మేము నమ్మి కలిగి ఉన్నాము. కావున ఈయన బిడ్డలు చేసిన మనం ఆలకింపుడు తద్వారా కావలసిన సహాయం అందించమని వేడుకొంచున్నాము. మా నాదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయిచున్నాము. ప్రభు అర్పిల్ తుడయ్యా నా సర్వ
నర్పణను నీ ప్రేమ కరముతో ముదమార. ఈ దివ్య పరిపూజన కూడా ఉద్దేశాల కోసం సమర్పించడం జరుగుతుంది. థ్యాంక్స్ మాస్ ఆఫర్డ్ బై సింధు, థ్యాంక్స్ మాస్ ఆఫర్డ్ బై వట్టి బాల్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, థ్యాంక్స్ మాస్ ఆఫర్డ్ బై పి అంతోన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, థ్యాంక్స్ మాస్ ఆఫర్డ్ బై టి ప్రవీణ్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, మాస్ ఫర్ వీసా అప్రూవల్ ఆఫర్డ్ బై బి కిరణ్, థ్యాంక్స్ మాస్ ఆఫర్డ్ బై అల్లం విక్రమ్ రెడ్డి అండ్ స్మిత. ఈ యొక్క ఉద్దేశాలను కూడా ఈ యొక్క అప్పద్రాక్షలతో పాటు దేవుని సమర్పించుకుందాము. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి ప్రీతికరం అట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్యకైన మరియమాత గర్భమును తన ప్రభావంతో పండించిన పవిత్రాత్మ ఈ పీఠం మీద మేము సమర్పించు అర్పణలను కూడా శుద్ధీకరించి నీకు అంగీక ఆరోగ్యంగా ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞతావందములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు యేసు ప్రభు యొక్క ఆగమమును ముందుగానే తెలియచేసెను. వననాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందంతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యమును గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మేము మెలకువగలిగి ప్రార్థించుటలను అతని స్తుతులను పాడుటలను నిమగ్నమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకధనంతో నీకేపించి మేము మహిమా గీతంతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్, పరలోక భూలోకమంతయు మీ మహిమతో పరిశుద్ధ
ప్రభువా, నీవు నిక్కంగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధగమనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడెను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సమకము నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుకొంచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతను వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాంచిస్ జగద్గులను, మా తుమ్మ బాలా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఉత్థాన నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. మరి ముఖ్యంగా ఈనాటి దివ్య బలిపజలు సమర్పించిన ఆత్మలను నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆదుడి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజ్యంలో భాగం దయచడుపుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి లభితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసంతో జపించుదము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక, నా నాటికి కావలసిన మాయనము మాకు నేర్పివ్వండి, మా యొక్క అప్పులను వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును
నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువాం, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమందు పాపము పరిహరించుట ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమందు పాపము పరిహరించుట ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమందు పాపము పరిహరించుట ద్వారా మాకు సమాధానము దయచేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తువా, నీ లోకమందు మాకు తీర్పుగా అంకలుగా ఉండక నీ కనుక బట్టి నా ఆత్మాశలకు భద్రతగా ఔషధంగా ఉండను. ఇదిగో క్రీస్తు ప్రభు సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమును కాపాడునుగాక. దయచేసి గమనించండి, క్రైస్తవ సహోదరి సహోదరులు మాత్రమే దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలనే మనవి. మిగతా వారు మీ మీ స్థలాల్లో ఉండి ప్రార్థన చేసుకోండి. అదే సమయంలో మీ మీ వస్తువులను మీరు జాగ్రత్తగా ఉంచండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్. నాయందు నివసింపవా, నాత్మను తాకుమా, హృదయాన్ని నిల్పుమా, నా ప్రాణనాదుడా, నా ప్రాణనాదుడా. అపురూప ఆత్మీయ భోజ్యమా వేం చేయుమా, నీరాకతో నాదు జీవితం మారునుగా. అపురూప ఆత్మీయ భోజ్యమా వేం చేయుమా, నాకు తోడుండగా నీ శక్తియే నన్ను నడిపించును, నీ శక్తియే నన్ను నడిపించును. నాయనవే చేయవా, నాయందు నివసింపవా, హృదయాన్ని నిల్పుమా, నా ప్రాణనాదుడా, నా ప్రాణనాదుడా. Thank you.
నీ ప్రేమనే పంచు భాగ్యము నాకీయుమా, నీ వార్త బోధించు జ్ఞానము దయచేయుమా. శత్రువుల కొరకై ప్రార్థించుటకు గాను, నీ ప్రార్థన శక్తితో నడిపించుమా, నీ ప్రార్థన శక్తితో నన్ను నింపుమా. నాయన దయచేసి నిలబడండి. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా శాశ్వత రక్షణకు సంకేతంగా ఉన్న ఈ దివ్య సప్రసాదమును మేము స్వీకరించుచున్నాము. మాకు రక్షణమును దయచేయుచ్చము. దగ్గర పడుకొలది మేము భక్తి విశ్వాసముతో నీ కుమారుని జన్మ దినోత్సవమును కొనియాడుటకు ఉత్సాహంతో ఎదురు చూచున్నాము. ఆ ఉత్సవమును కొనియాడ యోగ్యతను మాకు దయచేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈలిన వారు మీతో నుందురుగాక, సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. దయచేసి గమనించండి, మన క్యాథలిక్ అప్ టీవీ వారు ప్రతి మంగళవారము అప్పుడు ఆదివారాలు కూడా ఇక్కడికి వచ్చి మన పూజలు జరుగుతున్న కార్యక్రమాలు రికార్డ్ చేసి ఇంటర్నెట్ టీవీ ద్వారా ప్రదర్శిస్తున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎవరైనా స్పాన్సర్ చేసుకునే వాళ్ళు ఉన్నట్టయితే ముందుగానే పారిష్ ఆఫీస్లో మీరు స్పాన్సర్ చే ఒకరోజు రికార్డ్ చేసినందుకు కార్యక్రమాలకి 6,000 చొప్పున మీరు స్పాన్సర్ చేసుకోవచ్చును. క్యాథలిక్ అప్ టీవీ వారు వెబ్ టీవీ వారు మరి ఈ మరి ఈరోజు ఇంగ్లీష్ మాస్కి ఒకరు స్పాన్సర్ చేయబోతున్నారు 11 గంటలకి. మరి క్రిస్మస్ నైట్ మాస్ కూడా మన విచారణకు వచ్చి మన కార్యక్రమాల్ని వారు రికార్డ్ చేయబోతున్నారు. క్రిస్మస్ నైట్ మిడ్ నైట్ మాస్ మరి క్యాథలిక్ వెబ్ టీవీ వారు రికార్డుకు వచ్చి రికార్డ్ చేస్తుంటారు. స్క్రీన్ కూడా ఇక్కడ డైరెక్ట్ స్క్రీన్ కూడా చేస్తుంటారు. చాలామంది గుడిలో బయట సరిపోదు స్థలము, గుడిలో కూడా ఇక్కడ మరి వీడియో కూడా పెడుతుంటారు. మీరు గుడిలో కూడా స్క్రీన్ ఇవ్వబడుతుంది. మరి వీళ్ళున్న వారందరూ అప్స్టేరు మరి గుడిలో కూడా ఫుల్గా ఉన్నగారు మరి అక్కడ జరుగుతున్న పూజ స్టేజ్ మీద ఇక్కడ కూడా మీరు చూడవచ్చును, భక్తితో పాల్గొనవచ్చును. కాబట్టి అలాంటి వెబ్ టీవీ గారికి ఎవరైనా స్పాన్సర్ చేస్తున్న వారంటే ముందుగానే మీ పేర్లు ప్యారిష్ ఆఫీసులో నమోదు చేసుకోండి. ఈ క్రిస్మస్ కూడా ఎవరైనా మీరు స్పాన్సర్ చేయదలుచుకున్నట్టయితే మీ యొక్క పేర్లు ఇవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.